Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. Namaste, మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి అమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ధన త్రయోదశి ధన్తేరస్ వస్తుంది కదా, మరి ఈ రోజు ప్రాముఖ్యం గురించి, విశిష్టత గురించి ఈ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం. ధనత్రయోదశిని ధన్వంతరి జయంతిగా చెప్తారమ్మా. పాల సముద్రాన్ని తరచి అందులో నుండి అమృతం సాధించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ముందుగా ధన్వంతరి ఆవిర్భవించటం జరిగిందని. ధన్వంతరి దేవ వైద్యుడు, దేవతలకు వైద్యుడు. ఇక్కడ చాలామంది ఇప్పుడు మన వాళ్ళు డాక్టర్స్ డే అని కూడా చేస్తారు ఈరోజు. ఓ, ధన్వంతరి, ధన్వంతరి దేవతలకు వైద్యుడు కదా. ధన్వంతరి పుట్టినటువంటి రోజు గనక దీన్ని ధనత్రయోదశిగా అందులో చెప్తారు. డబ్బు లక్ష్మి పుట్టింది అని అనుకుంటాము, కానీ అన్నిటికన్నా ముందేమిటండి, మనకన్నిటికన్నా గొప్ప ధనం ఏమిటి? ఆయుర్దాయం. ఆయుర్దాయానికి కారణమైనటువంటి ఆరోగ్యం. అందులోనూ ధన్వంతరిలో ధన్నుండనే ఉంది. ఆ ధన్వంతరికి సంబంధించిన త్రయోదశి అనే అర్థంలో ధనత్రయోదశి అని ఉపయోగిస్తూ ఉంటారమ్మా ఈ పదాన్ని. ఈరోజు సాధారణంగా సాయంత్రం గుమ్మం దగ్గర దీపాలు పెడతారు. ఈరోజు నుంచి ఎలాగంటే సింహద్వారానికి అటు ఇటు దీపాలు పెట్టి, మనకి ఎట్లయినా తెలుగు వాళ్ళకి అలవాటు తక్కువ ఈ మధ్య అన్ని చదువుకుని మళ్ళీ మొదలు పెట్టాం, కానీ మధ్యకాలంలో ఎందుకో పోయింది తెలుగు వాళ్ళ దగ్గర ఈ అలవాటు, లోపించింది తెలుగు వాళ్ళు. దీపారాధన చేయడం అది ధనత్రయోదశి నాడే దీపాలు పెట్టడం అన్నది మన దగ్గర ఈ మధ్య మళ్ళీ మొదలు పెట్టాం, కానీ మధ్యకాలంలో చాలా కాలం లేదు. ఓన్లీ దీపావళి రోజే నరక చతుర్దశి నాడు తెల్లారుజామున పెడతారు, తర్వాత దీపావళి సాయంకాలం నుంచి మొదలు పెడతారు. నరక చతుర్దశి నాడు సాయంత్రం పెట్టారు, తెల్లారుజామున పెడతారు. మళ్ళీ ఇప్పుడు దీని వివరాలన్నీ అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టి ఉత్తర దేశంలో ధన్తేరాస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మొదలుపెట్టారు. తేరాస్ అంటే 13 అని అర్థం, త్రయోదశి అన్న 13 అనే అర్థం. ధనత్రయోదశి ధన తేరాస్ త్రయోదశి అదే అర్థం. 13 దీపాలు పెట్టాలనా? కాదు, 13వ తిథి అది. తిథి అదనా? త్రయోదశి అంటే 13వ తిథి కదా. పాడ్యం అంటే మొదటిది, దశమి అంటే 10వది, నవమి అంటే 9వది, అష్టమి అంటే 8వది, సప్తమి అంటే 7వది, అట్లాగే మా త్రయోదశి అంటే 13వది అని అర్థం. ఈ 13వదైనటువంటి త్రయోదశి తిథి ధన్వంతరికి సంబంధించింది కనుక దీన్ని ధనత్రయోదశి అంటారు. సో విశేషంగా ఈరోజు ఏం చేయాలి, ఏం చేస్తారంటే చెప్తాను కదా, సాయంకాలం దీపారాధన సింహద్వారానికి అటు ఇటు రెండు దీపాలు పెట్టి ఒక గవ పెట్టి, గవ ఎందుకు పెడతారో తెలియదు, అంటే గవ్వలు ధనానికి సంకేతం అని ఒక విశ్వాసం ఉంది, లక్ష్మీదేవికి ఇష్టం అని చెప్పి ఒక సంకేతం ఉంది కనుక. ఎందుకంటే గవ్వలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవితో పాటు సముద్రంలోంచి పుట్టినవి. శంఖం అంటే దానికి చాలా ఏర్పాట్లు చేయాలి, శంఖాన్ని ఎట్లా పడితే అట్లా పెట్టలేం కదా, దాని కింద ఒక అది పెట్టడానికి కావలసినటువంటి ఒక ముందర ఒక పళ్ళెం ఉండాలి, దాంట్లో పెట్టాలి, పూజించాలి, చాలా చేయాలి. శంఖం ఉందంటే నియమాలు, గవ్వలు పెట్టేసి బియ్యము బెల్లము అక్కడ పెట్టి కాసిన బియ్యం గింజలు కొంచెం బెల్లం నైవేద్యం పెట్టి యముడికి యమాయ తర్పయామి అని చెప్పి యముడికి నమస్కారం చేస్తారు. ఈ దీపాలకు యమదీపాలు అనే పేరు. సో జనరల్గా ఎప్పుడు పెట్టాం కదమ్మా, ఇంకా సంవత్సరంలో యమదీపం అంటూ మనం పెట్టాం. ఈరోజు నరక చతుర్దశి తెల్లవారుజామున, నరక చతుర్దశి తెల్లవారుజామున కూడా యమాయ తర్పయామి అంటూ యముడికి తర్పణాలు ఇస్తారు. ఇక్కడ కూడా ఈ యముడినే ప్రార్థిస్తారు. మరి దీనికి కారణం ఏమిటి అంటే, ఒకప్పుడు హేమరాజు అనే రాజు ఉండేవాడట, ఆయనకి కుమారుడు పుడితే వెంటనే జాతకాలు చూపిస్తారు కదా, ఆ జాతకాల్లో అతడు వివాహం అయితే 4వ రోజున మరణిస్తాడు అని ఉందిట. అందుకని ఎక్కడ అతడు పెళ్లి చేసుకోకుండా ఉండాలి, ఆడపిల్లల్ని చూడకుండా అని చెప్పి యమునా నది తీరాన ఒక గుహలో దాచి ఉంచాడు కొడుకుని. బ్రహ్మచారిగా ఉంటే మరణం రాదుగా, అందుకని. అయితే ఆయన పెరిగి పెద్దవాడయ్యాక అక్కడ ఒకరోజు హేమరాజు గారి కూతురు అటు వస్తే చూసి ఇష్టపడి వాళ్ళిద్దరు గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు. చేసుకున్నాక ఏం జరిగింది, ఆ రోజు 4వ రోజు యమదూతలు వచ్చి అతను తీసుకుని వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి భయంకరంగా ఏడ్చింది,
పెళ్ళైన నాలుగో రోజు భర్త పోతే ఎవరికైనా బాధ కాదా? అందులోని ఇష్టపడి పెళ్లి చేసుకున్నది ఆ ఏడుస్తూ ఉంటే చూసేటప్పటికి యమదూతలకి బాధ కలిగింది. యముడికి చెప్పారు, నాకు ఈ పని చేసినప్పుడు మాత్రం మాకు బాధ కలిగింది అని. అడిగితే సరే ఇలాంటి అకాల మృత్యువు లేకుండా ఉండాలి అంటే ఈరోజు యమదీపాలు గనక పెట్టితే అకాల మృత్యువు పోతుంది. అసలు మృత్యువు లేకుండా అయితే ఉండదు కదా. మృత్యు అన్నది సహజం. నిజంగా ఒక వరం గట్టిగా చెప్పాలంటే మరణాన్ని మించిన వరం లేదు మనిషికి. సగంలో చనిపోతే కనీసం ఒక 60 ఏళ్ళలో 70 ఏళ్ళు అదే చెప్పేది. అసలు కాలానికి అనుగుణంగా వయసు వచ్చాక చనిపోవడం మంచిదే. అకాల మృత్యువు గురించి మాట్లాడుతుంది. అకాల మృత్యువు ఉండదు, అపమృత్యు బాధ ఉండదు. ఇలా పెళ్ళైన 4వ రోజును 25 ఏళ్ళకి 20 ఏళ్ళకి తల్లిదండ్రుల కడుపున చిచ్చు పెట్టి వెళ్ళడం అన్నది అది అపమృత్యువు. అటువంటి అపమృత్యువు లేకుండా వారికి ఆయుర్దాయం ఎంత ఉందో అంతకాలం ఉండేటట్టుగా చేయడం అనేటటువంటిదే ఇక్కడ ప్రధానం. అందుకని అటువంటి అపమృత్యు బాధ లేకుండా ఉండడానికి చక్కగా ఈ యమదీపాలు పెట్టాలి అని చెప్పి ఆ రోజు నుంచి చెప్పడం జరిగింది. ఎస్, అంటే దక్షిణ ముఖంగా దీపాలు పెట్టాలంటారు, అది ఇదే రోజేనమ్మా? అది ఇక ఈ రోజు పెడతారు, చతుర్దశి నాడు పెడతారు, దీపావళి నాడు దిబ్బు దీపావళి ఉన్నప్పుడు కూడా దక్షిణ ముఖంగా దీపాలు పెడతారు. ఓకే, ఇదంతా కూడా యముడికి సంబంధించిందే దక్షిణ దిక్కు అంటే. ఈ 5 రోజుల్లో చూసుకుంటే కంపల్సరీ యముడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ కనిపిస్తుంది. దీపాలు కనపడుతూ ఉంటుందమ్మా. నరక చతుర్దశి కూడా ఆయనకి సంబంధించింది అమ్మా. దాది చెప్పుకుందాం, అసలు నరక చతుర్దశి నాడు కూడా యముడికే తెల్లవారుదామన అభ్యంగన స్నానం చేసి యముడికే తర్పణాలు ఇస్తారు. అమ్మ మరి ఇప్పుడు ధనత్రయోదశి నాడు ఖచ్చితంగా ఇంతో అంతో బంగారము వెండ స్తోమతకి తగ్గట్టు తెచ్చుకోవాలి, కనక వర్షం కురిసిపోతుంది అప్పుడు సంవత్సరం అంతా అంటూ ఉంటారు, నిజమేనా అమ్మా? ఈ మాట మనకి అప్పుడు కూడా చెప్తారు వైశాఖ మాసంలో. ఎస్, అక్షయ తృతీయ రోజు కదా, అలాగే అంటారు. అలాగే ఇదంతా ధనం అంటే తెచ్చుకోవాల్సిన ధనం ఏమిటి ఇక్కడ? ఆయుష్ అనే ధనమే తప్ప ధనత్రయోదశి నాడు బంగారం కొని తెచ్చుకోవాలని లేదు. కాకపోతే ఒక విషయం ఉంది ఇక్కడ. ఏమిటంటే ఉత్తర దేశంలో వాళ్ళందరూ దీపావళిని వాళ్ళ మొదటి ఉగాదిగా పరిగణిస్తారు. సంవత్సరాదిగా పరిగణించి ఏం చేస్తారు? ఆ రోజుతో నరక చతుర్దశితో పాత సంవత్సరంతాలకు లెక్కలన్నీ పూర్తి చేస్తారు. కొత్త అకౌంట్ పుస్తకాలు పెడతారు కదా దీపావళి నాడు. అంటే లాభ నష్టాలు బేరీజులు అన్నీ వేసుకుంటారు. ఎవరికైనా అప్పులు ఇవ్వాలంటే తీర్చేస్తారు, ఎవరి నుంచి అన్న అప్పులు రావాలంటే తెచ్చుకుంటారు. బాకీలు ఉంచుకోరు, బాకీలు ఉండనీరు. మరి మొత్తం అంతా లెక్కలన్నీ సర్దేస్తారు. సర్దేశాక లాభ నష్టాలు బేరీజు వేసుకుంటారు. లాభ నష్టాలు బేరీజు వేసుకున్నాక లాభం గనక ఉన్నట్టయితే దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి? ఒకప్పుడు ధనం గనక ఉన్నట్టయితే ఏం చేసేవాళ్ళమ్మా? బంగారం కొనేవారు. అదే స్థిరమైనటువంటి చరాస్తి. స్థిరమైన చరాస్తి, చరాస్తి కాదు అలానే, స్థిరాస్తి కాదు, స్థిరమైన చరాస్తి. అందుకే ఎవరైనా సరే డబ్బు దాచుకోవాలి అంటే ఇవాళ ఈ నోట్లు చలామణిలో ఉంటాయి, రేపు ఉండకపోతాయి. వీటి విలువ ఏమిటో తెలియదు. ఇవాళ 100 రూపాయలకు కొన్న వస్తువు 100 రూపాయలు దాచుకుంటే తర్వాత కొందామంటే ఇవాళ కొన్న వస్తువులో సగం కూడా రాదు కొన్నాళ్ళు పోయాక. అదే బంగారం, ఆ 100 రూపాయలు పెట్టి బంగారం కొంటే దాని విలువ పెరుగుతుందే కానీ తరగదు. అంచేత బంగారంలోనే పెట్టుబడి పెట్టేవారు. అది సీక్రెట్ కనుక ఈ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ అకౌంట్ పుస్తకాలు పూర్తి చేసి లాభాన్ని పెట్టుబడి కొంత ఉంచి దాచిపెట్టుకోదలుచుకున్నదంతా బంగారం కొని లోపల దాచేవారు. అలా కొనడం ఉందే తప్ప, వాళ్ళు చేసిన పనే తప్ప, తప్పనిసరిగా ఇవాళ బంగారం కొని తీరాలి, కొంటేనే మనకి కనక వర్షం ఉంటుంది అన్నది లేదమ్మా. ఎస్, కాకపోతే ఒక అసెట్ రూపంలో దాచుకోవడానికి సంవత్సరం, అది కూడా వ్యాపారస్తులు. ఎవరైతే దీపావళికి కొత్త అకౌంట్ పుస్తకాలు పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే. ఓకే, మనలాంటి వాళ్ళని నెల నెలా చూసుకుంటాం కదమ్మా, నెలాఖరులో కదా అడ్జస్ట్ చేసుకుంటాం, ప్రతి నెలాఖరు చేసుకుంటాం. అంచేత మనది కాదు అది. కాకపోతే ఏదో రకంగా బంగారం కొనడానికి ఇదొక కారణం. అనేక సందర్భాలు ఉన్నాయి మనకి. వరలక్ష్మివ్రతానికి కొనాలంటారు, అక్షయ తృతీయకి కొనాలంటారు, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు జాగ్రత్త పెట్టుకోవడం, సొమ్ము దుర్వినియోగం చెయ్యకుండా జాగ్రత్త పెట్టుకోవడానికి మార్గంగా చెప్పడమే తప్ప
ఇందులో ప్రత్యేకంగా ఇవాళ బంగారం కొనాలి అనేటటువంటిది లేదమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే.